मरोसारी मोडी सरकार मादी मोडी कुटुंबं यावत्तु इंदूर पार्लमेंट परिधिलो वेलादि मंदिगा अमित षा गारी योक्क बूत अध्यक्षुल पै स्थायी समावेशं उंदो इंदूर पार्लमेंट परिधिलो वेलादि मंदि बयलुदेरुतुन्नारु अट्टि कार्यक्रमानिकि जेंडा ऊपे कार्यक्रमं पेट्टुकुन्नां ఆ కార్యక్రమం ఇయాల డిచ్పల్లి హెడ్ క్వార్టర్ లో కార్యక్రమం జరగడం జరిగింది. నేను ఈ సందర్భంగా యావత్ భారతీయ జనతా పార్టీ నాయకులకి కాదు ఇందూర్ పార్లమెంట్ పరిధిలో తెలంగాణ ప్రజలు భారతీయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రిగానే కాదు యుగాలకు ఒక పురుషుడు పుడతాడు. ఇయాల బంజారాలను తీసుకుంటే ఎట్లయితే ఒక సేవలాల్ మహారాజ్ ఒక రామారావు మహారాజ్ పుట్టి ఆ జాతిని ఉద్ధరించాడు. అలాగే అంబేద్కర్ గారు గాంధీ గారు ఏ రకంగా అయితే ఇచ్చేశారో అదే రకంగా నిరంతరం కష్టపడుతూ భారతీయులందరూ బాగుండాలనే ఏకైక లక్ష్యంతోని వారు ఈరోజు పరిపాలన సాధిస్తున్నారు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఈ దేశ ప్రధానమంత్రిగా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఒక్క లీవ్ లేకుండా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ ఈ భారతీయులంతా బాగుండాలని చేస్తున్న అవకాశం ఉందని చెప్పి అవసరం ఉంది. ఈ భారతీయులందరికీ కూడా నరేంద్ర మోడీ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైన ఓట్లేసి నేను ముస్లిం సోదరులకు కూడా కోరుతున్నాను, మిగతా మతస్థులను కూడా కోరుతున్నాను, ఏదైతే నరేంద్ర మోడీ ఉంటేనే మీ జీవితాలు బాగుంటాయి. ఇలా పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, మన ఇంట్లో కడుపు నిండా అన్నం తింటున్నాము, మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ నరేంద్ర మోడీ, బియ్యం నరేంద్ర మోడీ, ఇంట్లో బాత్రూమ్ నరేంద్ర మోడీ, ఇంటి ముందర మోరీ నరేంద్ర మోడీ, ఇంటి ముందర రోడ్డు నరేంద్ర మోడీ, ఇంటి ముందర బల్బు నరేంద్ర మోడీ, ఊర్లే శ్మశాన వాటిక నరేంద్ర మోడీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ నరేంద్ర మోడీ, రైతు భవనం నరేంద్ర మోడీ, చివరకు వ్యవసాయం చేయాలనుకున్న ఎరువులు నరేంద్ర మోడీ, ఎరువులకు ఏదే వ్యవసాయానికి పెట్టుబడి 6000 మోడీ పైసలు, అంటే ఏది చూసినా నరేంద్ర మోడీ. కాబట్టి అలాంటి నరేంద్ర మోడీని గెలిపించే విధంగా దేశ ప్రజలకు భవిష్యత్తు ఉండాలన్న, మన భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన నరేంద్ర మోడీని గెలిపించాల్సి కోరుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున తల్లెత్తున ఈ ఇందూరు జిల్లా నుంచి వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా వారందరూ కూడా మంచిగా పోయి ప్రయాణం చేసి రావాలని కోరుకుంటూ ఇట్టి కార్యక్రమానికి జెండా ఊపి మేము ప్రారంభించడం జరిగింది.